హాయ్ టు స్పోర్ట్స్ చాలా కాలం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ అభిమానులకు తెగ ఉత్సాహం పంచింది హోమ్ ముంబైకి పరాభవం తప్పలేదు ఈ తొలి మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లు విజయం సాధించాలని పొట్టదెలిగాడాయి కానీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బెంగళూరు ముందు ముంబై చిన్నపోయింది ఈ మ్యాచ్ లో జరిగిన కొన్ని ఘటనలు అభిమానులను సీట్లలో కుదురుగా కూర్చోనివ్వలేదు ఈ ఏడాది ఐపీఎల్ లో అరంకిం చేసిన గ్రీన్ తొలి మ్యాచ్ అనుభవాన్ని మిగిల్చింది ఇషాన్ కిషాన్ అవుట్ అయిన తర్వాత భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన అతను ఒకే ఒక బౌండరీ కొట్టి అవుట్ అయ్యాడు ఇదే మ్యాచ్ లో ఐపీఎల్ అరంగేటం చేసిన ఇంగ్లాండ్ పేసర్ రీస్ టాప్ వేసిన ఆర్కర్ కు గ్రీన్ బలయ్యాడు ఇన్ స్వింగర్ ఆర్కర్ను ఆఫ్ సైడ్ ఆడేందుకు గ్రీన్ ప్రయత్నించాడు ఈ క్రమంలోనే ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది ఎన్నో అంచనాలతోటి భారీ ధరకు కొనుగోలు చేసిన గ్రీన్ కేవలం ఐదు పరుగులే చేసి చేరాడు ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ చింతలేస్తే ముంబై అభిమానులు నెత్తిన చేతులు పెట్టుకున్నారు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏ ఏమాత్రం ఆకట్టుకోలేదు క్రీజ్ లోని ఉన్నంతసేపు ఇబ్బందిగానే కదిలాడు అదే సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్ రోహిత్ ను బుట్టలు వేసుకునే ప్రయత్నం చేశాడు షార్ట్ బాల్ తోటి రోహిత్ ను ఊరించాడు దీంతో భారీ ఫుల్ షార్ట్ ఆడేందుకు హిట్ మ్యాన్ చేశాడు కానీ బంతి సరిగ్గా బ్యాట్ కు కనెక్ట్ కాలేదు దీంతో హెచ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది దాన్ని అందుకోవటానికి కీపర్ దినేష్ కార్తీక్ పరిగెత్తుకొచ్చాడు అదే సమయంలోని సిరాజ్ కూడా క్యాచ్ కోసం దూసుకెళ్లాడు చిన్నస్వామి స్టేడియంలోని ఫ్యాన్స్ అందరూ ఇది చూసి గోల్ చేశారు దీంతో కమ్యూనికేషన్ దెబ్బతిన్న ఈ ఇద్దరు బలం ఢీకున్నారు అయితే ఎవరికి పెద్దగా గాయాలు అవలేదు క్యాచ్ మాత్రం మిస్ అయింది ఈ అవకాశాన్ని యూస్ చేసుకోలేకపోయిన రోహిత్ ఆ తరువాత కాసేపటికే కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు ముంబై జట్టులోని మెయిన్ బౌలర్ ఎవరు అంటే తక్కువ చెప్పే పేరు జోఫ్రా ఆర్చర్ ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న అతను తన మొదటి ఓవర్ లోనే చేయాల్సింది కోహ్లీ ఇచ్చిన కఠినమైన ఆర్చర్ అందుకోలేకపోయాడు అదొక్కటే కోహ్లీ అతనికి ఇచ్చిన అవకాశం ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్ లోని కోహ్లీ రెచ్చిపోయాడు తనను కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తారో నిరూపించుకున్నాడు ఆర్చర్ బౌలింగ్ లోని ఏకంగా ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఒక ట్వంటీ మ్యాచ్ లోని ఆర్చర్ పై ఇన్ని పరుగులు ఏ బ్యాట్లు చేయలేదు కోహ్లీ ఓచిపోత ఆర్చర్ ముంబై తరపున తన అరంగేట్ర మ్యాచ్ లోని ఒక్క వికెట్ తీయకుండా ముప్పై మూడు పరుగులు సమర్పించుకున్నాడు